ఈనెల 12న జరిగిన పోలవరం గ్యాలరీ వాక్ చరిత్రలో నిలిచిపోతుందని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. గ్యాలరీ వాక్ను సాక్షి పత్రిక పిక్నిక్ వాక్గా రాయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు, ఆయన మనవడు మొత్తం 3 తరాల వారు గ్యాలరీ వాక్లో పాల్గొనడం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. అలాంటి అవకాశం భవిష్యత్తులోనూ ఎవరికీ వచ్చే అవకాశం లేదన్నారు. ఏదైతే మొన్న 12వ తారీఖు గ్యాలరీ వాక్ అధ్యక్ష, ఇది నిజంగా ఒక చరిత్ర. దాన్ని ఏదో పిక్నిక్ కి వెళ్లారు లేకపోతే ఏదో టూరిజం గురించి వెళ్లారు అని రాయటం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. అది చాలా మంచి పని కాదు. ఇది వెళ్ళింది గ్యాలరీ వాక్, అది 2 మీటర్స్ విడ్త్, ఆ హైట్ లో నడవటానికి ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో తక్కువ తక్కువ మందిని పంపించారు. మీరు ముందు వెళ్ళినప్పుడు బట్టలన్నీ బాగున్నాయి అధ్యక్ష, బయటకు వచ్చేటప్పటికి పూర్తిగా చమటలతో తడిచి వచ్చారు అధ్యక్ష. ఇది ఎంతో, ఇది ఒక అనుభూతి. దీన్ని కూడా దాన్ని వక్రీకరణ చేయటం అనేది అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష, మేము ఖండిస్తున్నాం. అట్లాగే అధ్యక్ష, మొన్న 12వ తారీఖుది ఒక చరిత్రలో ఉండిపోతుంది అధ్యక్ష. ఎందుకంటే ఒక చిన్నారి దేవాన్ష్, తర్వాత వాళ్ళ తండ్రి లోకేష్ బాబు ఆయన మంత్రి, తర్వాత వాళ్ళ తాతగారు గౌరవ ముఖ్యమంత్రి గారు, వారందరితోటి కలిపి, వారి కుటుంబ సభ్యులతోటి కలిపి ఆ చిన్నారి అడుగులు వేసి అక్కడ నడవటం అనేది చాలా సంతోషం. ఇది చరిత్రలో ఉండిపోతుంది అధ్యక్ష. ఏ ముఖ్యమంత్రికి కూడా, ఏ చిన్నారికి కూడా అటువంటి అవకాశము ఫ్యూచర్ లో రావటం అనేది కష్టం. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉండాలి, తర్వాత కొడుకు కూడా మంత్రిగా ఉండాలి, తర్వాత బాబు ఉండాలి. సో ఇవన్నీ కూడా చాలా రేర్ గా జరిగే ఇన్సిడెంట్. ఐ అప్రిషియేట్, ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ ఫ్యామిలీ ఆఫ్ అవర్ ఆనరబుల్ సీక్రెట్.